Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో మలబద్ధక సమస్యని తగ్గించుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే శరీరం పైన ఎఫెక్టివ్ గా ఉంటాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము మలబద్ధకము ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలని ఎలాంటి యోగా ప్రక్రియలను చేసి ఈ సమస్యతో బయటపడగలుగుతారు దానిపై చర్చిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము అపానాసన క్రియ చేయబోతున్నాము. ఈ మలమూత్రాలు ఏంటి? మలమూత్రాలు విషపూరితమైన వస్తువులు. ఇవి మనము శరీరంలో బయటికి పంపించకుంటే మన శరీరానికి బాగా ఇబ్బందిని కలిగిస్తాయి. అలా ఇబ్బందిని కలిగించి టాక్సిన్స్ అనేవి పెంచుతాయి. కాబట్టి కాన్స్టిపేషన్ రాకపోవడము, కాన్స్టిపేషన్ అవ్వడము లేదా యూరిన్ బాగా వెళ్ళకపోవడము మన శరీరానికి చాలా 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 హానికరమైన విషయాలు. ఇవిటితో పాటు శరీరంలో చెమట పట్టకపోవడం కూడా చాలా హానికరము. ఇవాళ రేపు వేసవికాలం రాగానే మనము ఏసీస్ యూస్ చేస్తాము. చలికాలంలో కూడా ఏసీస్ని బాగా యూస్ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెమట అస్సలు శరీరానికి తాకకుండా ఎప్పుడు ఆహాయిగా ఉండాలని అనుకుంటాము. అలాంటిది మంచిది కాదండి. మన శరీరానికి చెమట పట్టాలి. చెమట పట్టాలంటే చెమట కారేలాగా మనము కష్టపడాలి. అప్పుడే శరీరంలో చెమట వచ్చి టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది. మనము నీటిని బాగా తాగినట్టయితే మన స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టాన చక్ర నీటికి ప్రతీక. నీటి మాత్ర శరీరంలో బాగా ఉన్నట్టయితే, జల మాత్రం బాగా ఉన్నట్టయితే మనము ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. మనము ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అప్పుడు చాలా వాటర్ని తాగి మనము ఆ యొక్క వాటర్తో కలిసి ఆహారము పొట్టలో వెళ్తుంది. ఆ ఆహారము వాటరీగా ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఈ యొక్క ఆహారం నుంచి న్యూట్రియన్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకొని మిగతా ఆహారాన్ని అంతా లార్జ్ ఇంటెస్టైన్లో పంపించేస్తుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ మన శరీరానికి ఈ అవసరం లేని ఆహారంలో చాలా ఎక్కువగా నీటి మాత్రం ఉందని చెప్పి అక్కడ ఉన్న చెడు పదార్థాల నుంచి నీటినంతా పీల్చుకుంటుంది. ఒకవేళ మన శరీరంలో నీటి మాత్ర తక్కువగా ఉన్నట్టయితే ఈ మలమూత్రాలలో ఉన్న వాటర్ అంతా పీల్చుకొని ఆ యొక్క మలమూత్రాలు చాలా గట్టిపడిపోతాయి. కాబట్టి అలాంటి గట్టిపడిపోయిన మలమూత్రాలు బయటికి రావడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ శరీరంలో నీటి మాత్ర ఎక్కువగా ఉన్నట్టయితే ఈ మన లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు ఈ యొక్క మలమూత్రాల నుంచి నీటిని అబ్జార్బ్ చేసుకోదు. కాబట్టి ఆ యొక్క పదార్థము గట్టిపడదు. కాబట్టి ఆ యొక్క పదార్థము బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. ఇది చాలా చిన్న ఈజీ అయిన లాజిక్. మనము దీని గురించి ఎన్నో మాత్రలు వేసుకొని అది తీసుకొని ఇది తీసుకొని మన శరీరాన్ని ఎన్నో విధాలుగా హానికరంగా అయిన కెమికల్స్కి మనము ఎక్స్పోజ్ చేస్తున్నాము. అలా చేయకుండా వాటర్ బాగా తీసుకున్నట్టయితే చాలా మంచిది. ఈ యొక్క స్వాదిష్టాన చక్ర కిడ్నీస్ని పై గవర్న్ చేస్తుంది. కిడ్నీస్ ఈ యొక్క ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ని లో అందరికంటే మెయిన్ ఆర్గన్. కాబట్టి మలమూత్రాలు వాటర్ ఎక్కువగా తీసుకున్నట్టయితే మలమూత్రాలు బాగా విసర్జిస్తాయని మనము ఈజీగా కంక్లూడ్ చేసుకోవచ్చు. ఈరోజు చేసే ఆసనము అపానాసన క్రియ. అపానాసన క్రియ ఎలా చేయాలో చూద్దాము. వీపుపై పడుకోండి. ఇలా వీపుపై పడుకొని కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత మనము ఒక్క కాల్ని ఇలా దగ్గరగా తెచ్చేసి అలా రెండో కాల్ని కూడా దగ్గరగా తెచ్చేయాలి. దీన్ని మనము పవన్ముక్తాసనం అని కూడా అంటాము. కానీ ఇది పవన్ముక్తాసనము కాదండి.
ఇది అపానాసనము. ఇలా ఎప్పుడైతే మన కాళ్ళు పొత్తి కడుపుపై కాంట్రాక్ట్ అవుతున్నాయో, కాళ్ళని పెట్టి మనము ఇలా లాగుతున్నామో, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ యొక్క పొత్తి కడుపు కింది భాగంలో ఉండే కండరాలపై ప్రెషర్ పడుతుంది. ఇలా మళ్ళీ హగ్ చేయండి. ఇలా ఆ యొక్క భాగంలో ప్రెషర్ పడిన వలన అక్కడ ఉండే మసిల్స్లో కాంట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎక్కడైతే కాంట్రాక్షన్ ఉంటుందో అక్కడ రిలాక్సేషన్ నార్మల్, అంటే దగ్గరికి పీడ్చుకుంటే అవి మళ్ళీ రిలాక్స్ అయిపోతాయి. అలాంటి సెన్సేషన్ ఈ యొక్క ఆసనం క్రియేట్ చేస్తుంది. కాబట్టి అలాంటి సెన్సేషన్ వలన మలమూత్రాలు తొందరగా బయటికి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇలా ఉండాలా? కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇలా ఉండడంతో మనకు ప్రాబ్లం 100% క్లియర్ అవుతుంది అని అనలేము. ప్రతిరోజు మీరు ఇలాంటి ఆసనాలు చేసినట్టయితే ఆ యొక్క అపాన ప్రాణవాయువు బాగా పనిచేయడం వలన ఇలాంటి ప్రాబ్లమ్సే రాకుండా ఉంటాయి. యోగా లాంటి మెకానిజమ్స్ ప్రాబ్లమ్ని అప్పటికప్పుడు సాల్వ్ చేయడం కాకుండా ప్రాబ్లం రాకుండా ఎలా ఉంటుంది అనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. ఈ అపానాసనంలో కావాలంటే మనము ఒక కాల్ని స్ట్రెయిట్ చేయడము, మళ్ళీ ఇంకో కాల్ని స్ట్రెయిట్ చేయడము, ఇలా ఒక కాల్ని స్ట్రెయిట్ చేయడము, మళ్ళీ ఇంకో కాల్ని స్ట్రెయిట్ చేయడము, ఇలా చేస్తూ ఈ యొక్క పుత్తి కడుపుని రిలాక్స్ చేయడము, అలానే కాంట్రాక్ట్ చేయడము చేస్తూ మనము ఈ యొక్క క్రియని అపానాసన క్రియ అని అనుకోవచ్చు. ఇలా చేయడంతో అక్కడ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ బాగా అవుతుంది. కాబట్టి మలమూత్రాలు విసర్జించడానికి ఈ యొక్క ఆసనము మనకు బాగా పనిచేస్తుంది. ఇలా మనం చేసిన తర్వాత మళ్ళీ కొంత సమయం పాటు అపానాసనంలోనే ఉండవచ్చు. చాలామంది వ్యక్తులు ఇలా పవన్ ముక్తాసనము లేదా అపానాసనంలో రాగానే ఫాట్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారండి? ఈ యొక్క అపాన ప్రాణవాయువు అక్కడ ఉండే గాలిని బయటికి పంపించేస్తుంది కాబట్టి వాళ్ళు ఫాట్ చేస్తారు. ఈ విధంగానే కాకుండా మనము ఒక కాల్ని ఇలా పైకి చేసి కిందికి తీసుకొని వచ్చి ఇలా కాంట్రాక్ట్ చేసి ఇలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ హాక్ చేసి ఇలాంటి ప్రక్రియలను కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సైకిల్ తొక్కిన మాత్రంగా కాళ్ళని పైకి కిందికి చేస్తూ వేరే మోకాల్ని పొట్టపై కాంట్రాక్ట్ చేస్తున్నాను. అలానే కాకుండా ఇక్కడ ఉన్న కాల్ని మనము ఈ విధంగా కాంట్రాక్ట్ చేస్తూ మనము సైకిల్ని తొక్కినట్టుగా మనము కాళ్ళని ఆడిస్తున్నాము. అలా కాకుండా మనం కాల్ని ఇలా చేసి పైకి కిందికి ఓ 2-3 సార్లు అని మళ్ళీ వేరే కాల్ని మోకాల్ని ఫోల్డ్ చేసి కాళ్ళని పైకి కిందికి అనడం వలన కూడా ఈ యొక్క భాగంలో, ఈ యొక్క శరీర ప్రాంతంలో సంచలనాన్ని క్రియేట్ చేస్తాము. ఆ యొక్క సంచలనము అక్కడ ఉండే కండరాలపై బాగా ప్రెషర్ చూపించి కాంట్రాక్షన్ యాక్టివేషన్ చేసి అక్కడ ఉండే కండరాలని బద్ధకాన్ని తగ్గించి అక్కడ సంచలనాన్ని క్రియేట్ చేస్తాయి. మలబద్ధకం రావడానికి అక్కడ ఉండే కండరాలలో బద్ధకం ఉండడానికి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. అక్కడ ఉండే కండరాలు బాగా పనిచేస్తే ఈ యొక్క మలబద్ధకం అనే ప్రాబ్లం రాదు. కాబట్టి అక్కడ ఉండే కండరాలని ఈ విధంగా ఫోకస్ చేసి మనము ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడదాము. దాని తర్వాత నెమ్మదిగా మీరు కళ్ళని మూసివేసి రిలాక్స్ అయిపోండి. చూసారు కదండి, ఇది అపానాసన క్రియ. ఈ క్రియను ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ క్రియను మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈరోజు మనము అపానాసన క్రియ గురించి తెలుసుకుందాము. అపాన ప్రాణవాయువు మన శరీరంలో 2వ ప్రాణవాయువు. ఈ యొక్క ప్రాణవాయువు మన నాభి నుంచి కింద గుహ భాగంలో ఉంటుంది. అక్కడ సంచరించే ఈ యొక్క వాయువు అక్కడ అయ్యే అవయవాలలో ప్రక్రియ బాగా జరగడానికి ఈ యొక్క ప్రాణవాయువు ఆధారము. ఈ అపాన ప్రాణవాయువు యాక్టివేట్ చేయాలంటే మనము ఆ యొక్క ప్రాంతంలో ఉన్న కండరాలని కాంట్రాక్ట్ చేయాలి. అయితే ఈరోజు చేసే ఈ అపాన ప్రాణవాయు క్రియలో మనము ఆ యొక్క ప్రాణవాయుని యాక్టివేట్ చేస్తున్నాము. దానివలన ఈ యొక్క అపాన ప్రాణవాయు
మన మలమూత్ర విసర్జన క్రియ సులభంగా అవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవ్వాలంటే అక్కడ ఉండే మూలాధార చక్రము అక్కడ ఉండే స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అయి ఉండాలి. మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలంటే మనము ఈ యొక్క మలమూత్రాలు విసర్జిస్తే అది ఆల్రెడీ యాక్టివేట్ అవుతుంది. ఇంకా మనం చాలా నిలబడి చేసే ఆసనాలు చేయాలి. స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వాలంటే మన శరీరంలో నీటి తత్వం ఎక్కువ ఉండాలి. చాలా మటుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ నీరు బాగా త్రాగకపోవడం వలన అవుతాయి. ఇవాళ రేపు మనము ఎక్కువగా ఏసీ కింద ఉంటాము. చలికాలమైనా వేసవికాలంలో అయినా ఏసీ కింద ఉంటాము. దాంతో మనకు దాహం అనేది ఎక్కువగా కలగదు. దాంతో మనము కేవలం 2 లేదా 3 లీటర్ల నీళ్లు త్రాగితే అది చాలా ఎక్కువ విషయము. యాక్చువల్గా మనము కనీసము 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు ప్రతిరోజు తాగాలి. అలా త్రాగడం వలన మన శరీరంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ న్యాచురల్ ప్యూరిఫయర్. మనము అది ఇది అనే ప్యూరిఫయింగ్ ఏజెంట్స్ తీసుకోకుండా వాటర్ని బాగా త్రాగినట్టు అయితే కిడ్నీస్ ద్వారా మలమూత్ర విసర్జనల ద్వారా మన శరీరము ఆటోమేటిక్గా తనని క్లీన్ చేసుకుంటుంది. మనం ఆహారం తిన్నప్పుడు ఎంబడే వాటర్ని తాగకూడదు. 40 నిమిషాల తర్వాత మంచినీళ్ళు తాగాలి. మనము పిజ్జా బర్గర్ లాంటి హార్డ్ ఫుడ్స్ తినకుండా ఏ ఫుడ్ స్టఫ్స్లో మంచినీటి మాత్ర ఉందో పప్పు కూర ఇలాంటి మాత్రలు మనం తీసుకున్నట్టు అయితే ఆహారము మనము నెమ్మదిగా డైజెస్ట్ చేసుకోగలుగుతాము. ఆహారం తినే ముందు ఆహారం తర్వాత మనము మంచినీళ్ళు తాగాలి. అయితే ఇలా త్రాగిన నీళ్ళు మన ఆహారంతో కలిసి డైజెస్ట్ అవుతాయి. చిన్న ఇంటెస్టైన్లో ఇవన్నీ ఆహారం అబ్జార్బ్ చేసి మిగతా ఆహారాన్ని అంతా లార్జ్ ఇంటెస్టైన్లో పంపించేస్తాయి. లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది? లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే అన్ని కండరాలు ఈ యొక్క అవసరం లేని ఫుడ్ స్టఫ్లో ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో ఆ వాటర్నంతా పీల్చుకుంటాయి. పీల్చుకొని మిగతా చెత్తనంతా బయటికి పంపిస్తాయి. ఒకవేళ మన శరీరంలో వాటర్ బాగా ఉందనుకోండి, ఈ లార్జ్ ఇంటెస్టైన్ అక్కడ మళ్ళీ నీటిని పీల్చుకోదు. ఒకవేళ మన శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువ ఉందనుకోండి, అక్కడ ఉన్న మలమూత్రాలలో నుంచి వాటర్ కంటెంట్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. దానివలన ఈ మలమంతా గట్టిపడిపోతుంది. దాంతో మనకు ఈ మల విసర్జన సమయంలో ఇబ్బంది అనేది కలుగుతుంది. మలమూత్ర విసర్జనాలు బాగా లేకపోతే మన శరీరంలో చాలా చాలా వ్యాధులు వస్తాయి. అవి పైల్స్ లాంటి వ్యాధులతో స్టార్ట్ అయ్యి ఇంకా క్రానిక్గా ఉండే డిప్రెషన్ ప్రాబ్లమ్స్ వరకు కూడా ఇవి రేంజ్ అవుతాయి. అలా కాకుండా మనము వాటర్ కంటెంట్ని ఎక్కువ చేయాలి. ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ చేయడం వలన కూడా అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవుతుంది. ఆసనం ఎలా చేయాలో చూద్దాము. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాలని కింద ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి పెట్టండి. పాదాలని మ్యాట్పై ప్రెస్ చేసి పెడతాము. ఇలా ప్రెస్ చేసి పెట్టి మన లోవర్ బ్యాక్లో ఎక్స్టెన్షన్ చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి కుడి మోకాల్ని మనము పొట్టపై తెచ్చి కంప్రెస్ చేద్దాము. చేతులని ఇంటర్లాక్ చేసి ఇలా కంప్రెస్ చేయడాన్ని కొంతమంది పవన్ముక్తాసనం అని అంటారు. పవన్ముక్తాసనంలో మనము 2 కాళ్ళని కంప్రెస్ చేయడము, తలని పైకి లేపడం అనేది చేస్తాము. ఇక్కడ తలని మనం పైకి చేయడం లేదు, కేవలం మోకాల్ని పొట్టవైపు చేస్తున్నాము. కాబట్టి దీన్ని మనము అపానాసనం అని అంటాము. ఇలా కుడికాల్ని మనము లాగి దగ్గర పొట్టపై కంప్రెస్ చేసి కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఎడమ కాల్ని సూటిగా చేయండి. ఇలా చేసి మనము 2 కాళ్ళని ఫోల్డ్ చేద్దాము. అంటే ఎడమ కాల్ని హక్ చేసి కుడి పాదాన్ని కింద పెట్టేయాలి. ఇలా ఎడమవైపు కూడా పుత్తి కడుపులో ప్రెషర్ని క్రియేట్ చేయాలి. అసలు అపానాసనం ఏంటి? 2 మోకాల్ని హక్ చేయడము. అలా చేయకుండా మనము కుడికాల్ని సూటిగా చేద్దాము. సూటిగా చేసి కాలుని కొద్దిగా పైకి చేసి సైకిల్ చేసేలాగా పైకి తీసుకుని వచ్చి కడుపుపై పొట్టపై ప్రెస్ చేయాలి.
ఎడమ కాలుని సూటిగా చేయండి మళ్ళీ సైకిల్ లాగా తిప్పేసి పెడలింగ్ సైకిల్ పెడల్ ని తిప్పేలాగా తిప్పేసి మనం కుడి కాలుని సూటిగా చేయాలి ఈ విధంగా కాళ్ళని మనము స్ట్రెయిట్ గా చేస్తూ హాక్ చేస్తూ స్ట్రెయిట్ గా చేస్తూ హాక్ చేస్తూ ఈ యొక్క క్రియలో మనము ఎప్పుడైతే కాళ్ళని పైకి కిందకి చేస్తామో పొట్టపై ప్రెస్ చేస్తుంటామో దాంతో మన పుట్టి కడుపులో ఉండే కండరాలపై బాగా ప్రెషర్ పడి అక్కడ ఉండే కండరాలు లో స్టిములేషన్ అనేది కలుగుతుంది దాంతో అపాన ప్రాణవాయు యాక్టివేట్ అయ్యి ఈ యొక్క ప్రక్రియ మనకు మలమూత్రాలను విసర్జించడానికి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ ఒక ప్రక్రియని మనము 5 నుంచి 10 నిమిషాలు చేసి రిలాక్స్ అవ్వొచ్చు దాని తర్వాత కొద్దిగా మంచి నీళ్లు తాగి మళ్ళీ ఇంకోసారి ఈ ఒక ప్రక్రియ చేయవచ్చు ఈ విధంగా మనము ఈ ఒక ప్రక్రియని చేసినట్టయితే మనకు మలమూత్ర విసర్జన ప్రక్రియ ఈజీగా ఉంటుంది ఇలా మలమూత్రాలు విసర్జించటం లేదు దాని తర్వాత మనం శవాసనంలో వెళ్లి రిలాక్స్ అయిపోవచ్చు మలమూత్రాలు విసర్జన బాగా అవ్వట్లేదని చెప్పి మనం టాబ్లెట్స్ ని వాడకుండా నేచురల్ లాక్సేటివ్స్ ని వాడినట్టయితే చాలా మంచిది నేచురల్ లాక్సేటివ్స్ ఏంటి రసము చింతపండు రసము మనం ప్రతిరోజు తిన్న తర్వాత పప్పులో కాని మన ఆహారంలో భోజనంతో పాటు రసం ఒకవేళ వాడినట్టయితే అది ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ని క్లియర్ చేస్తుంది దాంతో పాటు నేచురల్ రఫేజ్ లో హై ఉన్న పదార్థాలు తీసుకోవడము లాక్సేటివ్స్ లాంటివి వాడడంతో మనకు ఈ యొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది ఈ అపానాసన క్రియని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను మరి ఈ క్రియ చేయడం వలన శరీరం పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది మలబద్ధక సమస్య ఎలా తగ్గుతుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం అపానాసనము అంటే ఈ యొక్క ఆసనము మన శరీరంలో ఉండే అపాన వాయుని యాక్టివేట్ చేస్తుంది అపాన ప్రాణవాయు లేదా అపాన వాయు మన శరీరం నాభి నుంచి కింది భాగం గుహ్య భాగం వరకు ఉండే ప్రాణశక్తి అన్నమాట ఈ యొక్క శక్తి మన శరీరానికి అవసరం లేనివన్నీ బయటికి పంపిస్తుంది అందుకే గుహ్య భాగంలో మలమూత్రాలు విసర్జించే ప్రక్రియ అనేది ఉంది అవి బయటికి రావాలంటే ఆ యొక్క ప్రక్రియలు బాగా జరగాలంటే మనము ఈ అపాన ప్రాణశక్తిని యాక్టివేట్గా చేసుకోవాలి ఆ యొక్క శక్తిని యాక్టివేట్ చేయాలంటే ఈ యొక్క ప్రాణవాయు బాగా యాక్టివేట్ అవ్వాలి మనము కొన్ని ఆసనాలను చేసి కూడా ఆ యొక్క ప్రాణశక్తిని యాక్టివేట్ చేయగలుగుతాము ఆ యొక్క భాగంలో అంటే మన పుత్తి కడుపు భాగంలో ప్రెషర్ని మనం క్రియేట్ చేసినట్టయితే ఈ యొక్క ప్రాణవాయు అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవుతుంది కిడ్నీస్ మన శరీరంలో ఉండే అన్ని చెడు పదార్థాలని బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా మనము యూరిన్ బాగా వెళ్తాము అలానే మనం కాన్స్టిపేషన్ కూడా ఉండకుండా మలం కూడా బాగా బయటికి రావడానికి కిడ్నీస్ సహాయపడతాయి దానికి మనము స్ట్రెస్ తీసుకోకుండా కామ్గా ఉండడంతో పాటు మంచి రఫేజ్ డైట్ తీసుకోవడంతో పాటు ఎక్సర్సైజ్ చేయడంతో పాటు నీటి మాత్ర మన శరీరంలో బాగా ఉండాలి నీరు ఎప్పుడైతే మన శరీరంలో ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఇలాంటి కాన్స్టిపేషన్ మలబద్ధకం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు చాలామంది వ్యక్తులు చలికాలంలో 1 లీటర్ నీళ్లు కూడా తాగరు చల్లగా ఉంది అని చెప్పి అలానే వేసవికాలంలో 3-4 లీటర్లు చెమట బాగా పడుతుంది ఎండ బాగా ఉంది జ్యూసెస్ తాగాలనిపిస్తుంది కాబట్టి 3-4 లీటర్లు తాగుతారు కానీ ఇలా మనము క్లైమేట్ తప్పి నీటి మాత్రని తక్కువగా ఎక్కువగా చేయకుండా ప్రతిరోజు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగినట్టయితే ఎవరైనా సామాన్య వ్యక్తి అన్ని పరిస్థితుల్లో కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు ప్రతిరోజు తాగినట్టయితే ఇలాంటి మలమూత్ర విసర్జన
బద్ధకాలు మనకు రాకుండా ఉంటాయి చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్ లో అపానాసన క్రియ ఈ క్రియను మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బై